హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ వేదికగా 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ భారత్పై 18 పరుగుల తేడాతో గెలిచింది. మాంచెస్టర్లో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి సగటు భారతీయుడిని ఇప్పటికీ కాల్చివేస్తుంది. గ్రూప్ దశలో టేబుల్ టాపర్గా సెమీస్కి వెళ్లిన భారత సెమీస్లో కివీస్పై అనూహ్య పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్లో విజయానికి 10 బంతులు 25 పరుగులు అవసరమైన సమయంలో ధోని రన్అట్ను భారతీయులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. కివీస్ ఫీల్డర్ మార్టిన్ గప్తిల్ విసిన డైరెక్ట్ త్రోకు ధోని రన్అట్ అయ్యారు. ఈ రన్అట్పై తాజాగా గప్తిల్ స్పందించారు. ఇంతకీ గప్తిల్ ఏమన్నారో తెలుసుకునే ముందు, మీలో ఎంతమంది ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ధోనిని డైరెక్ట్ త్రో చేసి అవుట్ చేసినందుకు ఇప్పటికీ నాకు ద్వేషపూరిత మెసేజ్లు వస్తున్నాయి. నేను ఎందుకు అంత ద్వేషాన్ని పొందుతున్నానో తెలుసుకున్నాను అని గప్తిల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా నవ్వుతూ ఉన్న ఎమోజీని జాట్ చేశారు. 2019 వరల్డ్ కప్ ముగిసి 4 సంవత్సరాలు కావస్తున్నా ఈ ఓటమిని అభిమానులు మర్చిపోలేకపోతున్నారంటే క్రికెట్పై భారత అభిమానులకున్న పిచ్చి అంటే అర్థమవుతుంది. ఇక అవుట్ అయిన విషయం రీప్లేలో చూసి తెలుసుకున్న ధోని నిరాశగా పెవిలియన్ వైపు నడిచారు. ఆ సమయంలో మాహి కళ్ళలోని బాధ ఇప్పటికీ క్రికెట్ అభిమానుల గుండెల్లో ఉంటుంది. 2019 వన్డే ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్ చేరిన టీమిండియా ఈ మ్యాచ్ ఓటమితో మరోసారి ఐసీసీ టోర్నీని అందుకోకుండానే పోరాటం ముగించింది. అంతేకాకుండా వర్షం అంతరం కలిగించిన ఈ సెమీఫైనల్ మ్యాచ్ 2 రోజులు జరిగింది. మొదట న్యూజిలాండ్ను 239 పరుగులకే కట్టడి చేసిన భారత్ బ్యాటింగ్ వైఫల్యంతో మ్యాచ్ చేజార్చుకుంది. స్వింగ్కు అనుకూలంగా మారిన పిచ్పై ట్రెంట్ బోల్ట్ నేతృత్వంలోనే కివీస్ ఫేస్ దళం చెలరైపోయింది. దీంతో జట్ స్కోర్ 5 పరుగులకే భారత్ కేఎల్ రాహుల్ను, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వికెట్ను కోల్పోయింది. వాడ ఓడిపోతుందనుకున్న మ్యాచ్లో జడేజా 77 పరుగులతో వీరోజు పోరాటం చేసిన కీలక సమయంలో జడేజాతో పాటు ధోని కూడా రన్అట్ కావడం భారత్కు పరాజయం తప్పలేదు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా ఈ మ్యాచ్ ఎంతమంది గుర్తుందో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.